ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి త్వరలో క్యాబినెట్లో చోటు దక్కబోతోందా? అది కూడా అత్యంత కీలకమైన శాఖని కట్టబెట్టబోతున్నారా? పార్టీ ఫిరాయింపు సమయంలో ఇచ్చిన మాటని ఇప్పుడు నిలబెట్టుకోబోతున్నారా? 10 రోజులుగా పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ త్వరలోనే వాస్తవ రూపం దాల్చబోతోందా? నల్గొండ జిల్లా సీనియర్ నేతల్లో ఒకరైన గుత్తా సుఖేందర్ రెడ్డి ఎదురుచూపులు ఫలించేలా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఆయన అసహనంగా ఎదురుచూస్తున్న పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న గుత్తా ఇదే నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలుపొందారు. 1999లో ఆయన టీడీపీ ఎంపీగా గెలిచారు. అనంతరం 2004లో నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2009-2014లో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత జరిగిన పరిణామాలతో గుత్తా టీఆర్ఎస్ లో చేరారు. అయితే సాంకేతికంగా ఎక్కడా దొరకకుండా పార్టీ కడువా కప్పుకోకుండానే గులాబీ తీర్థం పుచ్చుకున్నారు నల్గొండ ఎంపీ. మంత్రి పదవి ఇస్తామన్న హామీతోనే గుత్తా పార్టీ మారారనే ప్రచారం ఉంది. అయితే కొన్ని కారణాలతో అది సాధ్యం కాకపోవడంతో కొన్నాళ్లుగా గుత్తా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఆ మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితికి రాష్ట్ర బాధ్యుడిగా నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని నియమిస్తారని వార్తలొచ్చాయి. మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో కేబినెట్ హోదా ఉన్న పదవితో ఆయన్ని సంతృప్తి పరుస్తున్నారని పార్టీలో టాక్ వినిపించింది. అయితే ఊరించిన ఆ పదవి కూడా ఆయన దరిచేరలేదు. మళ్ళీ గత 10 రోజులుగా సుఖేందర్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని జోరుగా చర్చ మొదలైంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఆయన ముఖ్య అనుచరుల నుంచి ఈ ప్రచారం బాగా వినిపిస్తోంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నాయని నరసింహారెడ్డిని త్వరలోనే రాజ్యసభకు పంపుతారని కథలు వస్తున్నాయి. అదే జరిగితే ఆ పదవి ఖాళీ అవుతుందని, ఆ పదవిని అదే సామాజిక వర్గానికి చెందిన గుత్తాకి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అసలే తనకు మంత్రి పదవి ఇవ్వలేదని కాస్త అలకవహించిన గుత్తాని ముఖ్యమైన పదవి ఇచ్చి సంతృప్తి పరుస్తారని అంతా అనుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులున్న నల్గొండ జిల్లాలో గుత్తాకు హోంమంత్రి పదవి ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచన ఉండొచ్చని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. సాధారణ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటం, మరోవైపు ముందస్తు ఎన్నికలకు కేంద్రం సిద్ధమవుతోందనే వార్తలతో నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక రాకుండా సాంకేతిక అంశాల్ని పరిశీలించాకే గుత్తా సుఖేందర్ రెడ్డితో రాజీనామా చేయిస్తారని అంటున్నారు. మరోవైపు గుత్తాకు మంత్రి పదవిపై టీఆర్ఎస్ లోనే మరో వాదన కూడా వినిపిస్తోంది. అదేమిటంటే ఆయనకు మంత్రి పదవి కాకుండా కేబినెట్ హోదా ఉన్న రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి ఇస్తారని, కొద్ది రోజుల్లోనే దానిపై పూర్తి స్పష్టత వస్తుందని ముఖ్య కార్యకర్తలే చెబుతున్నారు. ఏది ఏమైనా కొన్నాళ్లుగా నారాజుగా ఉన్న గుత్తాకు ఇంటా బయట జరుగుతున్న ప్రచారం కాస్త ఊరటనిస్తోందనే చెప్పొచ్చు.